హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్య మాధవ్ తెలుగు రుచి ఈరోజు నేను ఇది థర్స్ డే వ్లాగ్ అనమాట థర్స్ డే రోజు నేను సాయిబాబాకు పూజ చేసుకున్నాను సాయిబాబా విగ్రహం పెట్టి మన గులాబీ పూలు తీసుకొని గులాబీ పూలతో అభిషేకం చేసుకొని పూజించుకున్నాను ఆ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సాయిబాబా విగ్రహం ఇది ఇది ప్లాస్టిక్ కాదు కానీ పగిలి కింద పడితే పగలకుండా ఉంటుంది అట్లాంటిదన్నమాట ప్లాస్టిక్ కాదు ఆ విగ్రహం అనమాట గంధము కుంకుమతో బొట్టు పెట్టుకొని గులాబీ రేకులతో పూజించుకుంటున్నాను సాయిబాబా మీద నమ్మకంతో పూజిస్తే మనకు పిలిస్తే పలుకుతాడు అలాంటి స్వామి అనమాట నమ్మకం ఉంచుకోవాలైతే నమ్మకంతో పూజిస్తే ఏం కావాలన్నా కోరిన కోరికలు తీరుస్తాడు సాయిబాబు మీద నమ్మకం ఉంచాలి శ్రద్ధ సబూరి అని చెప్తారు కదా అలా నమ్మకంతో పనులు చేస్తే ఏ పనైనా ఈజీగా అయిపోతుంది కాకపోతే మనస్ఫూర్తిగా పూజించుకోవాలి ఈరోజు మీకు ఒక ఫన్నీ వీడియో కూడా పెడుతున్నాను చూడండి లాస్ట్ వరకు చిన్న లాగే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికైనా నచ్చితే నా మిగతా వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి భాగ్య మాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సాయిబాబా స్వామి ఇది లైటింగ్ లేనప్పుడు బ్లూ కలర్లో లైటింగ్ వస్తుందనమాట ఆ విగ్రహము చీకటిలో ఉన్నప్పుడు లైటింగ్ వస్తుందనమాట చాలా బాగుంటాడు సాయిబాబా స్వామి చూడండి ఈ వయసులో కూడా మా అమ్మ అనమాట ఎక్సర్సైజ్లు ఎలా చేస్తుందో మా పిల్లలు నాకు వార్నింగ్ ఇస్తున్నారు ఈ వీడియో మాత్రం షేర్ చేయొద్దు నువ్వు యూట్యూబ్లో పెట్టద్దు అని ఏం కాదు నాన్న అని నేను షేర్ చేస్తున్నాను ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా చాలామందికి చిన్న చిన్న ఏజ్లోనే బాగా ఉభయ వచ్చేసి లావ్ అయిపోయి శరీరం కాళ్ళు చేతులు వంగకుండా తయారైపోతారు కానీ మా అమ్మ సెవెంటీ ప్లస్ అనమాట చూడండి ఈ వయసులో కూడా తన పనులన్నీ తానే చేసుకుంటుంది రోజు టూ అవర్స్ ధ్యానం చేస్తుంది ఇప్పటి వరకు ఎలాంటి డిసీజ్ అనేది లేదు చిన్న చిన్నవి తప్ప ఎక్సర్సైజ్ చూడండి ఎంత బాగా చేస్తుందో ఓకే ఫ్రెండ్స్ మా చిన్నబాబు చూడండి ఎట్లా కోపంగా చూస్తున్నాడో నా మీద వీడియో తీస్తున్నావా నువ్వని ఈ వయసులో ఎందుకు లే అనుకునే వాళ్ళందరికీ ఇన్స్పర్మేషన్గా ఉంటుంది And because maybe does it?